షారుఖ్ ఖాన్ అభిమానులకు ఒక శుభవార్త. కొన్నాళ్లుగా కలెక్షన్లో ఒడిదుళ్లకు గురవుతున్న బాలీవుడ్ సినిమాకు జవాన్ సినిమా ఊపిరిపూసింది, ఉపశమనం కలిగించింది. షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. కలెక్షన్లలో రికార్డులు నెలకొల్పుతోంది. మొదటి రోజే జవాన్ కలెక్షన్ 70 కోట్లుగా నమోదు చేసుకుంది. ఫలితంగా జవాన్ సినిమా హిట్తో షారుఖ్ ఖాన్ మాత్రమే కాదు యావత్తు బాలీవుడ్ రంగం విజయోత్సవాలు చేసుకుంటున్నాయి. గత కొద్ది సంవత్సరాలుగా బాలీవుడ్ సినిమాలు చతికిల పడుతుండగా దక్షిణాది చిత్రాలు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ సినిమాలు ఊహించని విజయాలతో దూసుకుపోతున్నాయి. దేశ సినీ రంగం దక్షిణాది సినిమాల కలెక్షన్లతో రికార్డులతో ఆశ్చర్యానికి గురవుతున్నారు. ప్రస్తుతానికి జవాన్ సినిమా హిట్తో బాలీవుడ్ ఉపశమనం పొందుతోంది. బాక్సాఫీస్ వద్ద మేనియా జవాన్ సినిమా మేనియా సృష్టిస్తుంది. తొలి రోజే రికార్డులు బ్రేక్ చేస్తుంది. దేశంలో అన్ని భాషల్లో తొలి రోజు 275 కోట్ల కలెక్షన్ చేసిన సినిమాగా ఈ జవాన్ రికార్డు సృష్టించింది. పఠాన్ రికార్డును బద్దలు కొట్టింది జవాన్. వ్యక్తంగా జవాన్ ఒక్కరోజే 125 నుంచి 150 కోట్లు కలెక్షన్ వసూలు చేసినట్టు అంచనా వేస్తున్నారు. కొన్నాళ్లుగా వరుస ఫ్లాపులతో ఉన్న బాలీవుడ్ అగ్ర నటుడు షారుఖ్ ఖాన్కు 2023 బాగా కలిసి వస్తోంది. ఈ ఏడాది ఇప్పటికే పఠాన్ చిత్రంతో భారీ హిట్ సొంతం చేసుకున్న ఆయన తాజాగా జవాన్ చిత్రంతోనూ మెప్పించారు. తొలి రోజే ఆ సినిమాకు బ్లాక్ బస్టర్ స్టాక్ వచ్చింది. పఠాన్ చిత్రం ఏకంగా 1000 కోట్లు కొల్లగొట్టగా ఇప్పుడు జవాన్ కూడా ఆ స్థాయి వసూళ్లను రాబట్టేలా కనిపిస్తోంది. ఈ చిత్రం తొలి రోజే రికార్డు కలెక్షన్లను రాబట్టింది. గురువారం విడుదలైన జవాన్ మొదటి రోజు భారత్లో అన్ని భాషల్లో 75 కోట్ల నెట్ కలెక్షన్ సాధించింది. ప్రపంచవ్యాప్తంగా 125 కోట్ల నుంచి 150 కోట్ల దాకా నెట్ కలెక్షన్ రాబట్టి ఇప్పటివరకు ఉన్న అన్ని రికార్డులను బద్దలు కొట్టిందని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. ఇదివరకు భారత్లో అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన చిత్రంగా పఠాన్ 55 కోట్లతో సాధించిన రికార్డును షారుఖ్ తాజా చిత్రం జవాన్ బ్రేక్ చేసింది. కాగా తమిళ దర్శకుడు అట్లీ రూపొందించిన ఈ చిత్రంలో షారుఖ్ సరసన నయనతార హీరోయిన్గా నటించింది. విజయ్ సేతుపతి విలన్ పాత్ర పోషించగా దీపిక పడుకొనే ప్రియమణి కీలక పాత్రలో నటించారు.